లోకంలో నిన్న ఏదైతే ఉస్త అని చెప్పడం జరిగిందో వాళ్ళను తీసుకొచ్చిన రాజైన మా నాయకులందరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మా పేషెంట్లందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ ఎవరు తెలుసు ఇలా కొత్త కాదు దాదాపు 25 సంవత్సరం మనోళ్ళు 93లో మొదలు పెట్టిన దవాఖానా అట్లనే ఎప్పుడన్నా మనోళ్ళు వస్తే ఉచితంగా ఆపరేషన్ చేసే కార్యక్రమం 1993 22 29 సంవత్సరం అప్పటికెళ్ళి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తున్నాం. అంతకుముందు పెద్ద పెద్ద క్యాంపులు కూడా ఏర్పెట్టాం, పుట్టినాడు వంద మంది కూడా లేదు, పరిస్థితులు కూడా అట్లా లేవు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు చేస్తున్నాం. నిన్న మీ అందరి కోరిక మేరకు 23 మందికి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. మీరు చూసిన్రు ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మందులు అన్నీ కూడా ఉచితంగా ఇచ్చినాం, ఫ్రీగా ఇచ్చినాం. మన హాస్పిటల్ ఇది మన సొంత హాస్పిటల్. ఇక్కడ నేను చేసే పనిలో నాతో పాటు నా మిత్రుడు విజయ డాక్టర్ కావచ్చు, మా కంపౌండర్లు, మా ఆయమ్మలు, మా మందులు కానుకోలు, మా అద్దాలకున్న పిల్లలు, మా రక్త పరీక్ష చేస్తున్నారు అందరూ కూడా ఈ సేవలో భాగమే. వారందరూ కూడా మీ అందరి తరఫున మా స్థాపనలో ఎందుకంటే ఇవన్నీ ఫ్రీగా అయితే నాకు కొంత పేరెట్లు మరి వాళ్ళకు కూడా రావాలి. ఎందుకంటే వీళ్ళందరూ తీసుకొచ్చి మేమందరం కలిసి చేస్తుంది. ఒక పేరు నా ఒక్కరికైతే మంచిది కాదు, వాళ్ళ రోజు అందరం కలిసి చేస్తేనే మరి ప్రపంచంలో ఎక్కువ మంది గుడ్డోళ్ళు ఎక్కడ ఉన్నారంటే భారతదేశం ఉన్నారు ప్రపంచంలోనే. నిన్న కూడా అట్లనే సదురాని పిల్లలకు చదువు నేర్పే కార్యక్రమంలో బ్రేలీ అని రాసిన పుస్తకం అందరికి పుస్తకం చదవాలి కదా, దినోత్సవం అయింది ఇవాళ పేపర్లో వచ్చింది. నిన్న పోయిన భారతదేశంలో ఉన్నంత మంది గుడ్డోళ్ళు ఎక్కడ లేదు. అందుకని చెప్పే అప్పుడప్పుడు క్యాంపులు చేస్తూ ఉన్నాం. అట్లనే ఓసారి స్కూళ్ళలో కూడా చిన్నపిల్లలకు చాలా కష్టమైంది. ఇంకా ముఖ్యమంత్రి గారు కూడా కంటిన్యూ కార్యక్రమం పెట్టారు. కానీ ఆపరేషన్ చేసేందుకు ఇంకా దవాఖానా లేకపోతే ఇప్పుడు కొత్తగా మన జగిత్యాలకు నేను నా ఎలక్షన్లో అప్పుడు ఏం కావాలని అడిగితే డాక్టర్లు కదా, నేను రోడ్డు కావాలి, మొరి కావాలని అడగాలి. అవి ఎట్లయినా సరే అందరికీ ఇచ్చినట్టు మనకి ఇస్తుంది. మాకు ఒక పేద దవాఖానా కావాలి, మెడికల్ కాలేజ్ కావాలి. అంటే ఎక్కువ మంది డాక్టర్లు వచ్చేటట్టు దానికి వస్తే ఆటోమేటిక్గా పెద్ద దవాఖానా వస్తుంది. అది ఇంటికైనాక ఇక్కడ కిందికి స్నానం చేయొచ్చు, నలవద్దు కిందికి స్నానం చేయొచ్చు. నేను పచ్చపట్టేది తీసుకున్నా, కిందికి వెళ్ళి స్నానం చేయొచ్చు. అన్నారా నెత్తి మీదకి వెళ్ళి స్నానం 10 రోజులు చేయొచ్చు. ఎందుకంటే పైన మైలా కన్నాలు చూస్తారు. కిందికి వెళ్ళి స్నానం చేయాలి, ముఖం తుడవాలి. ముఖం ఎడ తుడుతావు ఇట్లా నీళ్ళు కొట్టుకుంటారా, కొట్టుకునేరా అయితే బట్టతోటి దస్తి బట్టతోటి ఇట్లా మంచిగా చూడాలి. ఇట్లా వద్దున మాపు ఇంతకు దుప్పెట్టా కదా, మరి ఇవన్నీ ఇస్తున్నారు. మీ వల్ల బీపీలు ఎందుకున్నది, బీపీ ఎందుకుంది, సేల్ అవ్వట్టుంది అవ్వదు. బీపీ బీపీ ఎవరికి ఉంది, బాగానే ఉంది, మంచి ఎలా ఉంటుంది ఉన్న వాళ్ళందరూ 1, 2, 3, 4 అందరూ కూడా ఇప్పుడు ఏమైనా తిని బీపీ కాల్ వేసుకోవాలి. తిన్నారా బంద్ చేయదు. చక్కెర బీమారి ఎందుకున్నది, షుగర్ షుగర్ ఇద్దరు నర్సింగ్ ఇంకా వాళ్ళకి చక్కెర బీమారి ఉందా, ఇద్దరికే ఉందా, ఇద్దరు ఎక్కువ మంది లేదు. అది కూడా తిని గొర్రెలు వేసుకోవాలి. బీపీలు షుగర్లు ఉన్నా లేకున్నా ఉప్పు కారం తక్కువ పెట్టుకుంటారు. షుగర్ ఉండాలంటే తీపి తినద్దు, ఆ గొర్రెలు వాడాలి. ఇవాళ దీంతో పాటుగా ఇంకేదైనా బీమారి అవుతుంది మనకేం తెలుస్తుంది, ఎవరో ఎప్పుడైనా ఏ బీమారైనా కావచ్చు. దగ్గు సర్ది కడకలు పెడితే గుడపొట్టు కూడా వస్తుంది, పక్షవాతాలు కూడా వస్తుంటాయి, అది ఎవరికైనా వస్తాయి. ఏదైనా ఆరోగ్యం మంచి లేకపోతే మళ్ళీ దవాఖాన చూపించాలి. విన్నారా దీంతో పాటుగా మందేశుడు చెప్పిన, తుడుచుడు చెప్పిన, బీపీలు గురించి చెప్పినా, ఏమైనా బీమారి అయితే చెప్పినా, ఇక ముఖ్యం ఇంకోటి ఏంటి తిండి అంటారు మీరు. వాస్తవానికి అయితే తిండి పథ్యమే లేదు, అది ముఖ్యంగానే కాదు. కానీ మన దాంట్లో అడుగుతారు అడుగుతారు కాబట్టి పథ్యమే ఉండదు, ఉప్పు కారం అది తక్కువ పెడుతుంది. అన్ని కాయగూరలు, అన్ని పాలు, అన్ని పండ్లు తింపింది. విన్నారా కాయగూరలు పాలు పండు తింపింది, కోడి కూడా తింపింది. ఓ 3-4 రోజులు అయినాక వృషత్తలు అయినాక మటన్ తింపుతావా, చికెన్ తింపుతావా, 2 రోజులు అయినాక తింపేయండి. విన్నారా పథ్యం ఏం లేదు, మీరేం తింటే కదా పెట్టాలి. ఇది లేటెస్ట్ ఆపరేషన్. ఎవ్వరు కూడా ఒక్క కుట్టు కూడా అవ్వాలి, కుట్టు లేకుండా మిషన్ తోటి చేసాం, నడిపించకపోయాం, నడిపించుకొచ్చినాం. ఈ బాబు అయితే ఇంటికి కూడా పోయి వచ్చాడు.
మా బుద్ధిలింగం కూడా వాళ్ళ అమ్మని ఇంటికి కూడా దొరకపోయాడు కదా, ఇంటికి కూడా దొరకపోయాడు మా పాతాళ కంటే తిన్నారా. కాబట్టి మీరు ఇంట్లో అటు ఇటు నడవని చేయచ్చు, మాట్లాడిని చేయచ్చు, మంచి భూసణి చేయచ్చు. తిన్నారా, పాత ఇప్పుడు 4-5 రోజులైనాక పాతద్దాలు ఉంటే చదువుకుంటూ ఉంటే పేపర్ చదువుకోవచ్చు, టీవీ చూస్తాడంటే టీవీ చూడవచ్చు, కానీ దుమ్ముల పోవచ్చు. ఇంతమంది తిరిగిన మాయామధుడు ఎంత సాపు చేసి 100 మంది ఉన్నాం దగ్గర పెట్టారు. మీరు కూడా ఇల్లు సాపుంచారు, ఎందుకు దుమ్ము వాడద్దు. మీరు ఊడితే కూడా ఓ రూమ్లో కూసబెట్టి ఓ రూమ్ ఉండు తిన్నారా, ఒకటే అరు ఉంటుంది అనుకో పక్కిట్లో కూసబెట్టారు. మీరు కూడా దుమ్ము వచ్చే అరుగు బయట అరగంచుకు రోడ్లకి పోవద్దు. తిన్నారా, ట్రాక్టర్లు లారీలు ఆటోలో పల్లెటూళ్ళకి గోదా కొట్టుకుపోయే అలాగే దుమ్ము ఎంత ఎండలో ఎండాకాలం బయటకి ఎక్కువ తిరగదు. ఇంటి కాలం మంచిగా తిరుగు, రచ్చి దుమ్ము తిరిగినప్పుడు తిరుగు ఏం కాదు. ఇక ఆఖరికి ఒకటి చెప్తా, ఇది చిన్నపిల్ల ఏమైనా నెచ్చుకోవద్దు. అలాంటి కోపం కాదు, నా కూడా మనగా రుట్టినప్పుడు కానీ ఎన్నంటే అలా చిలక పట్టి గుంజుతారు, అద్దాలు గుంజుతారు. 6 నెలలైంది నారే మాస్కు గుంజేస్తాను, పట్టి గుంజుతా ఏం తగినా అంటే కన్ను దెబ్బ తింటుంది, కన్ను బాగా సున్నితము. ఎట్లయితే మన రోజు పిల్లలు నెచ్చుకుంటే చదువుతా అంటున్నాం, మీరు కూడా కన్ను నడవద్దు. ఈ ఏలు మీ కన్నుకు శత్రువు అనుకోండి, కన్ను అస్సలే నడవద్దు. తిన్నారా, మన దేశప్పుడు కూడా మీరు జాగ్రత్త మళ్ళీ చెప్తున్నా, పడుకోబట్టి కింది రేపకి ఇట్లానే అయ్యింది, మీదకెళ్ళి కొద్దిగా కట్ చేసేస్తాం. తిన్నారా, వేరే లేటెస్ట్ ఆపరేషన్లు మేము చేసేటవి కొద్దిగా వేరే ఉంటాయి, అవినీతి అనుకోలేరు. అవి కొద్దిగా పైసలు కవర్ చేసేటి మేము ఫేక్ ఆపరేషన్ అని చాలా చిన్న కట్ చేసి చేస్తుంటాం, మాకు 10,000-20,000 చేయించుకొని పోతాం. వాళ్ళు చూసి దప్పని అట్లా అనుకున్నారు, ఇది కొద్దిగా ఎక్కువ కట్ చేయాల్సి ఉంటుంది. కుట్లకి ఏం లేవు, మైక్రో సర్జరీ కానీ ఈ ఆపరేషన్లో కొద్దిగా ఎక్కువ కట్ చేస్తాం. కాబట్టి మీది రెప్ప ముట్టద్దు, ఆడికెళ్ళి కట్ చేసి ఆడికెళ్ళి అర్థం పెడతాం, ఇంది రెప్పనే ముట్టాలి. తిన్నారా, ఇట్లానే మంది వేయాలి, ఒక్క చుక్క సరిపోతుంది, తప్ప ఇంకో చుక్క పడితే ఏం కాదు. సిసి మంది ఇచ్చినట్టు ఎట్లా పడితే అట్లా చేయరాదు, మీరు వంట చేసినట్టు ఏమంటే మాకు వేస్తుందా, నువ్వు కూరగాయలు కోసినట్టు వేస్తుందా, కోయరాదు. ఎట్లా మందు కూడా మీకు వేయరాదు, మీరు వేసినట్టు ఇది ఏం చేయాలో తీసి అడగిన పక్కకు మంచి శుభ్రంగా పెట్టి కానీ కనబడుతుంది కదా, ఇందిరేపకి ఇట్లా అని ఒక చుక్క వేయాలి. ఇంకోటి వంట ఇంకా మీకు కూసబెట్టి కూడా తలకేయాలి, వండబెట్టేయాలి. విన్నారా?